నమస్కారం, నా పేరు రమేష్, నీడ స్వచ్ఛంద సంస్థ గోదావరికని. ఇక్కడ చూస్తున్న పాప పేరు తమ్మిశెట్టి శిరీష, వయసు 17 సంవత్సరాలు. మా తల్లిగారు కనకవ్వ, ఇతనికి తండ్రి, ఈమెకు తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. తర్వాత ఇతనికి, ఈమెకి ఏమైంది అంటే, వీళ్ళు కూలి పని చేసుకుంటూ జీవనం గడిపేవారు. వీళ్ళు జ్యోతినగర్ చంద్రంపేట మండల్ డిస్టిక్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు. ఇక్కడ ఏమైందంటే, అమ్మాయికి 5 సంవత్సరాల క్రితం తీవ్రమైన కడుపు నొప్పి వస్తే హాస్పిటల్లో చూపించడం జరిగింది. దీంతో స్కానింగ్ల ద్వారా, కొన్ని రిపోర్ట్ల ద్వారా ఈమెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్ సూచించారు. కానీ ఆపరేషన్కు వీళ్ళ దగ్గర స్తోమత లేకపోతే అప్పు సప్పు చేసి ఆ డాక్టర్కి ఆ అమౌంట్ కట్టేసి ఆపరేషన్కు సిద్ధమయ్యారు. ఆపరేషన్ చేస్తూ మధ్యలోకి వెళ్ళి డాక్టర్ వచ్చేసి వీళ్ళకి చెప్పారట, ఆ పేగు మొత్తం ఖరాబ్ అయిందమ్మా, దాన్ని కొన్ని రోజులు బయట పెట్టి మేము ఆపరేషన్ చేస్తాము, బయట పెట్టి చేస్తాము, తర్వాత మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ ఆపరేషన్లో లోపల పెట్టాల్సి వస్తుంది అని చెప్పారట. సో వీళ్ళు సరే అని చెప్పారు. అప్పుడు మళ్ళీ బయట పెట్టేసి ఆపరేషన్ చేసేసారు. ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ లోపల పెడదామని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేశారు. మళ్ళీ ఆపరేషన్కు డబ్బులు కూడా తీసుకున్నారట. సో లోపల పెట్టేసి చేసినాక ఏమైందంటే, విప్పి చూసేసరికి లోపల కూడా మొత్తం మళ్ళీ మిగతా పేగు కూడా కొంచెం కుళ్ళిపోయింది, నాకు ఈ పేగులు దొరకట్లేదు అని చెప్పేసి ఆపరేషన్ చేసే టైం వరకు చూసి మళ్ళీ మామూలుగానే పేగు బయట పెట్టేసి కుట్లు చేశారు. దీంతో 2 ఆపరేషన్లు, చిన్న వయసులోనే 2 ఆపరేషన్లు చేయించుకుంది. తర్వాత మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్తే ఆపరేషన్ చేసి లోపల పెడదామమ్మా అని చెప్పేసి అన్నారట. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, అప్పుడు మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బులు లేదు సార్, ఇప్పటికే మేము అప్పు సప్పు చేశామనతోనే నీలోఫర్లో గవర్నమెంట్లో కొంచెం ఫ్రీగా కొంతమంది దాతల సహకారంతో మళ్ళీ ఆపరేషన్ చేయించారు. అప్పుడు ఆ పేగును దొరకబట్టేసి దాని లోపల అటాచ్ చేసి పెట్టేశారు. సో అయినా కూడా కొన్ని రోజుల తర్వాత మంచిగా ఉన్న ఆమె మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి రావడం మొదలైంది. దీంతో దిక్కుచోచని పరిస్థితిలో ఉన్న వీళ్ళ కుటుంబం హాస్పిటల్లో చూపించడంతో ఇతనికి ఏమి పరిష్కారం లేదు, ఇప్పటికే 3 ఆపరేషన్లు అయి ఉన్నాయి, లోపల పేగు అంతా కొంచెం ఖరాబ్ అయి ఉంది. సో ఈ జీర్ణక్రియ ఆ పేగు మంచిగా కావాలి అంటే కొన్ని రకాల మందులు వాడాలి. ఇది ఒక 2 సంవత్సరాల కోర్సు వాడితేనే అమ్మాయికి బతికించుకోగలుగుతాం, లేదు అంటే ఎట్టి పరిస్థితులు బతికించలేము. ఇప్పుడు ఆపరేషన్లు కూడా 3 అయి ఉన్నాయి చిన్న వయసులో, కాబట్టి ఆపరేషన్లు కూడా చేయలేము, ఈమె మందులు వాడడం ఒక్కటే పరిష్కారం అని డాక్టర్లు సూచించారట. సో దిక్కుచోచని స్థితిలో ఏడుస్తూ ఉన్న ఈ కుటుంబానికి నీడ స్వచ్ఛంద సంస్థ తెలుసుకొని ఇక్కడి దాకా వచ్చి మేము ఈ పోస్టు పెట్టడం జరుగుతుంది. కావున దయాహృదులు ఎవరైనా సిరిసిల్ల నేతలు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ అందరూ ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఈ చిరుదీపాన్ని వెలిగించాలి, అమ్మాయిని బతికించగలరని ప్రార్థిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ లేదంటే హాస్పిటల్ యజమాన్యాలు కానీ ఈ అమ్మాయికి మెడిసిన్ రూపంలో ఇప్పించిన ఇతను ఈమె బతికించగలుగుతాం. కావున దయాహృదులు అందరూ ముందుకు వచ్చి వీళ్లకు ఆర్థిక సాయం చేయగలరని ప్రార్థిస్తున్నాం. 9949441960 నీడ స్వచ్ఛంద సంస్థ నెంబర్లో సంప్రదించగలరని విన్నపం.